கோல்ட் ஹெர்பல் ஹேர் ஆயில் 100% ஆயுர்வேதம். வெண்டனே பிரதிபலம். హై వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఫ్లాట్ టు స్లైట్ లోయర్ నోట్ తో డేని స్టార్ట్ చేసిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ ని ఫామ్ చేస్తూ ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. నిఫ్టీ చూస్తే 10,950 వద్ద డేని స్టార్ట్ చేయగా అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ ప్రస్తుతం అరౌండ్ 77 పాయింట్స్ నెగిటివ్ గా 10,884 ఆ రేంజ్ లో మూవ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ చూస్తే ప్రస్తుతం అరౌండ్ 244 పాయింట్స్ నెగిటివ్ గా 36,334 వద్ద ట్రేడ్ అవుతురాగా బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 107 పాయింట్స్ నెగిటివ్ గా 27,426 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఈ టూ సెక్టర్స్ కూడా చూసుకున్నట్టయితే బాగా వీక్ అవడం మనం చూస్తున్నాము. కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బేస్ స్టాక్స్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ లో మూవ్ అవుతూ వస్తున్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అవడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ బాగా డామినేటింగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే అరౌండ్ 458 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,212 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే సన్ ఫార్మా 6%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.5%, గెయిల్ 2%, అండ్ బీపీసీఎల్ 1%, అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒక 1% వరకు పాజిటివ్ వేస్ లో మూవ్ అవుతురాగా లూజర్స్ లో ఎక్కువగా మనకి మెటల్స్ కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. లైక్ వేదాంత, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ అరౌండ్ ఒక 2.5% నుండి 3.5% మధ్య డౌన్ సైడ్ మూవ్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎంఎండ్ఎం 1.3%, అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.5% పైగానే డౌన్ సైడ్ ఫార్మేషన్ లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సెక్టర్స్ వైజ్ లో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈరోజు సెక్టర్స్ వైజ్ లో అప్ మూవ్ కన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్ లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ కొంతవరకు బయింగ్ చూస్తున్న సెక్టర్స్ ఏవైనా ఉన్నాయంటే ఫార్మా ఒకటి మా కొంతవరకు బయింగ్ అనేది కనిపిస్తోంది. ఫార్మా స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ చూస్తున్నాం. ముఖ్యంగా సన్ ఫార్మా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. నియర్లీ ఒక 6% వరకు ర్యాలీ అనేది ఇందులో అబ్జర్వ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసుకున్నట్టయితే మంచి ర్యాలీలో మూవ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఒక 52 వీక్స్ హై వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ సెల్లింగ్ మోడ్ లో ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ ఏవైనా ఉన్నాయంటే ఆటో స్పేస్, అట్ ద సేమ్ టైం మెటల్ స్టాక్స్ అన్ని కూడా డేస్ లోస్ వద్ద, ఐ మీన్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రెషర్ తో డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ రావడం మనం గమనిస్తున్నాము. మెటల్స్ అన్ని కూడా బాగా వీక్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఆటో స్టాక్స్ లోని అశోక్ లేలాండ్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 20 మంత్స్ లోస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. లాస్ట్ 5 డేస్ లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక 7% వరకు కూడా డౌన్ ట్రెండ్ అనేది ఈ స్టాక్ లో మనం గమనిస్తున్నాము. ఓవరాల్ గా ఈ మంత్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అప్రాక్స్ ఒక 17% వరకు కూడా డౌన్ సైడ్ ఫార్మేషన్ అనేది మనం ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. ఇక ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అట్ ద సేమ్ టైం పిఎన్బి, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఒక 1-7% మధ్య డౌన్ సైడ్ ఫార్మేషన్ చూస్తున్నాము. ఇక బిఎస్సీ మిడిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఏబిబి ఇండియా, టొరెంట్ ఫార్మా, ఇండియా బ్యాంక్, అజంతా ఫార్మా, ఎంఆర్పిఎల్ లాంటి స్టాక్స్ ఒక 1-2% మధ్య అప్ సైడ్ లో మూవ్ అవుతుండగా స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే జిందాల్ స్టీల్, అట్ ద సేమ్ టైం అశోక్ లేలాండ్, సెయిల్, బ్లూ డార్ట్, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ ఒక 2-5% మధ్య డౌన్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత కూడా చూసుకున్నట్టయితే జెన్సార్ టెక్నాలజీస్ ఒక 6% వరకు డౌన్ సైడ్ ఫార్మేషన్ లో మూవ్ అవుతోంది. అండ్ జెస్టైల్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ 2 డేస్ గా కూడా చూసుకున్నట్టే జెస్టైల్ లో ర్యాలీ అనేది కంటిన్యూ అవడం చూస్తున్నాము. ఒక 3-4% మధ్య ఈ స్టాక్ లో అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ ప్రభాత్ డైరీ విషయానికి వచ్చినట్టయితే డైరీ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ప్రభాత్ డైరీలో ఒక 20% వరకు కూడా అప్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు, అండ్ అలా అట్ ద సేమ్ టైమ్ సూర్యదేవ్ గారు. వ్యాసం మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హై శేషు గారు అండ్ హై సూర్యదేవ్ గారు. శేషు గారు, మార్కెట్స్ మనం మార్నింగ్ నుంచి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. కంప్లీట్ గా మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్ టు లోయర్ ట్రెండ్ దగ్గర నుంచి అక్కడ నుండి కూడా కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూనే మార్కెట్స్ మూవడం మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఏంటారు? అండి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ కానీ గమనిస్తే మనకి చాలా వరకు ఎక్కువ శాతం అంతా కూడా మార్కెట్స్ హై నుంచి కరెక్ట్ కావడానికే ఎక్కువ మనం చూస్తున్నామండి, కరెక్ట్ కావడం చూస్తున్నాము. మెజారిటీ స్టాక్స్లో అంటే ఇండెక్స్ స్టాక్స్లో కానీ చూసుకుంటే మెజారిటీ సెక్టార్ పరంగా
ఎక్కువ మెటల్స్ ఈరోజు టాప్ లూజర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆటోమొబైల్కి చెందిన స్టాక్స్ బాగా ఈరోజు వీక్నెస్ అనేది చూసాము. దీంతోపాటు కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఈరోజు కొంత వీక్నెస్ అనేది ఉంది. మరోవైపుగా చూసుకుంటే పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాడ్ న్యూస్ల కారణంగా హెవీగా కరెక్ట్ అయిన సన్ఫార్మా మళ్ళీ 420 పైకి రావడం చూసాము. అదేవిధంగా రిజల్ట్ అనౌన్స్ చేసిన కోటక్ బ్యాంక్ అంటే ఎక్కువగా న్యూస్ బేస్డ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం గమనిస్తున్నాము. ఈరోజు డాక్టర్ రెడ్డిస్ ఇప్పుడే మనకి డే హైస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం వర్రీ థింగ్ ఏంటంటే ఎక్కువగా డిక్లైన్స్ అనేది మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా వీక్గా ఉన్నాయన్నమాట. అంటే నిఫ్టీ పరంగా 70-80 పాయింట్స్ నిఫ్టీ మైనస్లో ఉంటే మనకి 1100 స్టాక్స్ ఎన్ఎస్సీలో డిక్లైన్స్లో ఉన్నాయి. ఓన్లీ 365 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్గా మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే మనకి ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. మెజారిటీ స్టాక్స్ ఈవెన్ ఎఫ్ఎండో స్పేస్లో కూడా వీక్గానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈరోజు కొంచెం మార్కెట్కి సపోర్ట్ చేసింది ఈరోజు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటక్ అనుకోవచ్చు, యాక్సెస్ అనుకోవచ్చు, ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా పెద్దగా మనకి కరెక్ట్ కాలేదు. మరోవైపు పిఎస్సి బ్యాంక్స్లో బాగా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. నిన్నటి వచ్చిన డౌన్ ట్రెండ్ ఈరోజు కూడా ఉంది. కొన్ని రోజులు కూడా పిఎస్సి బ్యాంక్స్ డౌన్ ట్రెండ్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ కంటిన్యూగా వీక్ అవుతున్నాయి. మరి ఇక్కడికి చెప్పుకోవాల్సిందంటే ఆ రెండు సెక్టర్లు, ఒకటి ఆటోమొబైల్, ఒకటి మెటల్స్, ఈ రెండు చాలా వీక్ ఉన్నాయి. ఈ రెండే బాగా నిఫ్టీని మనకి డ్రాగ్ చేస్తున్న సెక్టర్లుగా అనుకోవచ్చు. ఇంకొక స్టాక్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ఈరోజు కొంచెం హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది కౌంటర్లో కనపడింది. లాస్ట్ ఫ్యూ డేస్గా మనకు తెలిసిందే రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా నిఫ్టీకి సపోర్ట్ చేసింది. అదే ఈరోజు కూడా ఫ్లాట్గా ఉంది. అయితే ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కౌంటర్లో కనపడుతుంది. కాబట్టి రిలయన్స్లో మంచి ప్రాఫిట్ ఉంటే ఉన్నవాళ్ళు రీసెంట్గా ఎవరు కొన్నా కూడా మంచి ప్రాఫిట్లో ఉండి ఉంటారు. వాళ్ళు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. ఒక మళ్ళీ చిన్న ఒక డిప్ అనేది ఇందులో రావచ్చు. డిప్స్లో మళ్ళీ అయితే బయింగ్ అవకాశాలు తీసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఓవరాల్గా టెక్నికల్ చార్ట్స్ పరంగా మార్కెట్స్ పై మీ ఒపీనియన్ ఏమంటారు? ఈ లెవెల్ నుంచి నిఫ్టీ ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? చూడండి, మనం మార్నింగ్ 10,900 కీలకమైన సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఆల్మోస్ట్ 10,860 వరకు రావడం చూసాం. సో ఈరోజు క్లోజింగ్ బేసిస్లో 10,855 అనేది ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దాని కింద నిఫ్టీ క్లోజ్ అయితే కనుక ఒక ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,400 క్లోజింగ్, దాని కింద క్లోజ్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిన ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ హయ్యర్ లెవెల్స్లో వీక్ అయి ఈరోజు ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతూ వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వీటిలో మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫార్మా స్టాక్స్లో సన్ ఫార్మా లో లెవెల్ నుంచి రీబౌండ్ అవడం చూస్తున్నాం. అది ఇంకా కొన్ని రోజులు అప్ సైడ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ స్టాక్స్ గమనిస్తే హెచ్సిఎల్ టెక్ కానీ, టీసీఎస్, టెక్ మహీంద్రా ఈ మూడు స్టాక్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది, ఒక రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్స్లో రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి. చెప్పాలండి, ఇదే అడగండి. ఏ స్టాక్స్ గురించి అంటే ఇప్పుడు బిహెచ్ఎల్, అశోక్ లేలాండ్ షేర్స్ ఉన్నాయి. ఓకే, ఈ హోల్డ్ హోల్డ్ చేసుకోవచ్చండి? ఏ లెవెల్ లో హోల్డ్ చేస్తున్నారు బిహెచ్ఎల్ షేర్స్? ఏ ప్రైస్ లో తీసుకున్నారు? అంటే 66 రూపాయల మీదనో 60 రూపాయల మీద బిహెచ్ఎల్ తీసుకున్నాం అండి. 99 రూపాయల మీద అశోక్ లేలాండ్ తీసుకున్నాం. ఓకే, అంటే అది హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే తీసుకోమంటారా? ఒక కలిసి షార్ట్ టర్మ్ కండి, లాంగ్ టర్మ్ కా? మీరు బిహెచ్ఎల్ 66 దగ్గర లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు, అది కంటిన్యూ చేసుకోవచ్చు అండి. కొద్దిగా చాలా కాలం పాటు ఇది ప్రీవియస్ 1.5 ఇయర్గా గమనిస్తే లో లెవెల్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మిగతా నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది వీక్గా ట్రేడ్ అయింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇది బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. ఒక మీరు 1-1.5 ఇయర్ హోల్డ్ చేయగలిగితే అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనికి ముఖ్యంగా ఒక 75 ఎబో కనుక సస్టైన్ అయితే మళ్ళీ న్యూ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రవివర్మ కాలర్ ఉన్నారు. హలో నమస్తే, స్టాక్ మళ్ళీ చెప్పండి రవి గారు. ఓకే, ఎంత కాలం యాడ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ చూస్తా ఉన్నాను. ఓకే,
ఎడిల్ వైజ్ ప్రస్తుతానికి మీరు ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయమని చెప్తానండి. ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ కానీ చూసుకుంటే మనకి చాలా పెద్ద ఎత్తున డౌన్ ట్రెండ్లోకి రావడం చూసామండి. మరి ముఖ్యంగా ఈ బ్రోకింగ్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా వరకు వీక్గా ఉన్నాయి. ఇది ఎడిల్వైజ్ అనేది ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 190లో ఎంతలో తీసుకొని ఉన్నారో అంటున్నారు, బెటర్ ఏంటంటే ఆ రేట్ మీ 190 రూపీస్ అది కానీ వస్తే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఒక నెక్స్ట్ 2 to 3 మంత్స్లో ఒక లక్కీగా మీ రేట్ కానీ వచ్చిందంటే మీరు ఎగ్జిట్ కానీ యాడ్ చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎగ్జిట్ కావడం అనేది ఇంపార్టెంట్. రిజల్ట్ పరంగా మన లాస్ట్ సెప్టెంబర్ అంత బాగా రాలేదండి. ఈసారి ఆ రిజల్ట్ గుడ్ నైట్ పవర్ యాక్టివ్ ప్లస్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాల్ చూద్దాము హైదరాబాద్ నుండి సురేష్ శెట్టి. హలో. హలో హలో మేడం. యా చెప్పండి అండి. మేడం ఈక్విటస్ హోల్డింగ్ ఒక 8 మంత్స్ నుంచి డౌన్ అయిపోయింది బాగా, అది ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ లోనే ఉంది మేడం. అంటే 8 మంత్ నుంచి యాక్చువల్ గా 180, 180, 160 అప్పుడు తీసుకున్నారు మేడం. ఓకే. సో ఈక్విటాస్ మీరు హయ్యర్ లెవెల్స్లో తీసుకున్నట్టున్నారు, అంటే మీరు అన్నట్టు లాస్ట్ 6 మంత్స్ కనుక గమనిస్తే అది కంటిన్యూస్గా వీక్గానే ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి కొద్దిగా ఓవర్బాట్ పొజిషన్ నుంచి రీబౌండ్ అవడానికి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయండి, ఫ్రెష్గా ఏమి యాడ్ చేయకండి. హైదరాబాద్ నుండి వెంకటేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. ఫస్ట్ ఒక ఏంటన్నారండి? జైన్ ఇరిగేషన్ విషయానికి వస్తే అండి, ప్రస్తుతానికి 6 మంత్స్ అంటున్నారు కాబట్టి మామూలుగా అయితే కొనుక్కోవచ్చు, బట్ 6 మంత్స్లో మనకి ఎలక్షన్స్ అనేవి ఉన్నాయండి, ఒక పెద్ద ఈవెంట్ అనేది ఉంది. కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకి పెద్ద బయింగ్ అనేది కనపట్టలేదు. బయింగ్ పక్కన పెట్టండి, దాదాపు ప్రతి 90% మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. 90 కాదు 95%. అందులో భాగంగా ఈవెన్ జేని ఇరిగేషన్ కూడా మనకి చూస్తే ఇది బాగా వీక్గానే ఉంది. ప్రస్తుతానికైతే మీరు అవాయిడ్ చేయండి అండి, ఒక 6 మంత్స్ వ్యూతో అయితే వద్దని చెప్తాను. అదే మీరు ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇప్పుడున్న ప్రైస్ అనేది చాలా అట్రాక్టివ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఒక 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కంపెనీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెట్ ఉందండి, అంటే అప్పులు బాగా ఉండేవి. ఈ మధ్య బాగా రిజల్ట్ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా మనకి ఇంప్రూవ్ అటు టాప్ లైన్ గ్రోత్ బాటమ్ లైన్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి స్టాకు 60 బిలో కూడా రావచ్చు, 60 నుంచి 50 మధ్యలో కొన్ని రోజులు ఉండొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఒక ఇన్వెస్ట్మెంట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు, కానీ బట్ షార్ట్ టర్మ్ వ్యూతో అయితే వద్దండి. నెక్స్ట్ కాల్ చూద్దాం, హైదరాబాద్ నుండి నాగ చైతన్య. హలో. హలో చెప్పండి నాగ చైతన్య. మేడం దీపక్ ఫర్టిలైజర్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, కొంటే ఎలా ఉంటుంది అని. అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకు కంటిన్యూస్ గా డౌన్ ట్రేడ్ అవుతుంది? అంటే షార్ట్ టర్మ్ కి తీసుకోవాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్ కా? యాక్చువల్లీ 1 ఇయర్ కోసం. ఓకే. దీపక్ ఫర్టిలైజర్స్ అంటే కంటిన్యూగా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ మీరు అన్నట్టుగా ఉందండి ఈ స్టాక్లో. ఓవరాల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మార్కెట్లో మనకి పెద్దగా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మిడ్ క్యాప్లో పెద్ద బయింగ్ అనేది మనకి కనపడలేదండి. చాలా వరకు మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అయినాయి. దీనికి తోడు మీరు అన్నట్టుగా పర్టికులర్గా ఈ స్టాక్ మాత్రం చాలా వీక్గా ఇది ట్రేడ్ అవుతుంది. 52 వీక్ లోక్ అనేది రావడం చూస్తున్నాము. ఇది ఒకప్పుడు బాగానే ఉండేదండి, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. అయితే రీసెంట్గా కొంచెం ఈ నెంబర్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తున్న కారణంగా ఈ స్టాక్లో సెల్లింగ్ అనేది ఉంది. దీనికి తోడు ఏదైనా న్యూస్ ఏమన్నా ఉందా అనేది కూడా నాకు డౌట్ ఏనండి, ఏదన్నా నెగిటివ్ న్యూస్ ఉందా అనేది. కాబట్టి అదైతే నాకు తెలియదు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే చాలా వీక్ ఉందండి. ఈవెన్ ఇది షార్ట్ టర్మ్ ఇది ఇంకొంచెం ఒక 10 to 15% కరెక్షన్ కూడా ఉంది డౌన్ సైడ్. కాబట్టి ప్రస్తుతానికి మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేయండి. బెంగళూరు నుండి సుమన్ కాలర్ ఉన్నారు. హలో. హలో చెప్పండి సుమన్. మేడం ఈరోజు నేను 1 లాక్ HDFC బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ప్లాన్ లో అదొకటి. నెక్స్ట్ ఒకటి వచ్చేసి రిలయన్స్ 12% ప్రాఫిట్ లో ఉన్నాను.
షాపు బుక్ చేస్తాం ఉంటాను. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే రిజల్ట్ బాగా రావడం వచ్చిన కారణంగా ఈ స్టాకు రీసెంట్ హైస్ చూసామండి, అంటే ఈ మధ్యకాలపు హైస్లో ఉంది ప్రస్తుతం, చాలా షార్ప్గా ఈ స్టాక్ పెరిగిందండి. మీరు ఆల్రెడీ 4% ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు, ఇక ఈ ఒక ఫ్యూ డేస్కి మాత్రం హోల్డ్ చేయొచ్చండి, అంటే 1240 నుంచి 1260 మధ్యలో ఇది రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అక్కడ ట్రెండ్ అనేది ఆగడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు అలా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. 1240 నుంచి 1260 ఆర్ 1220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు 1220 కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి కూడా రావచ్చు. నెక్స్ట్ ఒక 2 వీక్స్కి ఆర్ ఒక 10 డేస్కి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉండొచ్చు, బట్ ఈరోజు వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు హై నుంచి కరెక్ట్ అయింది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది షార్ట్ టర్మ్ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఒకసారి మీరు షార్ట్ టర్మ్కి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు, మీ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో మేడం. నమస్తే మేడం. యా నమస్తే అండి, చెప్పండి మేడం. నా దగ్గర డక్కన్ సిమెంట్స్ ఉన్నాయి మేడం, షేర్ ఉన్నాయి, 400 షేర్స్ ఉన్నాయి మేడం. ఓకే, 475 రూపీస్ ఉన్నాయి మేడం. ఓకే, కొంచెం దాని గురించి శేష గారు చెప్తారా మేడం? షార్ట్ టర్మ్ ఈతో తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? అంటే లాంగ్ టర్మ్ మేడం, లేకపోతే ఈ మధ్య ప్రైస్ అని వస్తే సేల్ చేద్దాం మేడం. ఓకే, ఇంతలో కొన్నారు 475. ప్రస్తుతానికి దక్కన్ ఓవరాల్ సిమెంట్ సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి అంత ఎంకరేజింగ్గా లేదండి, అయితే కొంచెం సిమెంట్ ప్రైసెస్ అనేది రీసెంట్గా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చిన మన న్యూస్ అన్న కొంచెం పెరిగాయి, అదొకటి పాజిటివ్ అనిసం. దక్కన్ సిమెంట్ని అయితే మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి అండి, ఇది కానీ చూసుకుంటే ఓవరాల్ ట్రెండ్ మనకి 600 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, ఫండమెంటల్స్ పరంగా చాలా వరకు ఇంప్రూవ్ అయిందండి. ఒక లాంగ్ బ్యాక్కి అంటే 2 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి చూసుకుంటే దక్కన్ సిమెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది, బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా షార్ట్ టర్మ్ వ్యూ చూడాలి అంటే మాత్రం ఇది 420 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మరింత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికి ఈవెన్ 340 to 320 లెవెల్స్ కూడా రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ అయితే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే మాత్రం మీకు మంచి రిటర్న్స్ రావచ్చు, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో, యా చెప్పండి. చంద్రారెడ్డి అండి, మా దగ్గర అండి. చెప్పండి. మేము గోల్డ్ స్టోన్ టెక్నాలజీ 17 రూపీస్ తీసుకున్నాం అండి, ప్రెజెంట్ పొజిషన్ ఏంటండి, హోల్డ్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ తీసుకున్నారా అండి లాంగ్ టర్మ్ కా? ఇంకా షార్ట్ టర్మ్ అండి. ఎంత తీసుకున్నారు, ఏ ప్రైస్ లో తీసుకున్నారు? హలో, అరౌండ్ 170 ఆ రేంజ్ లో తీసుకున్నారు శేషు గారు. 17 సార్. గోల్డ్ స్టోన్ టెక్నాలజీ విషయానికి మీరు 17 దగ్గరలో తీసుకున్నారు, కాకపోతే ఇది ఓవరాల్ గా అప్ సైడ్ లో ఉన్నప్పటికీ ఒక పెద్దగా కంటిన్యూస్ అప్ సైడ్ లో అనేది కనిపించట్లేదు. సో కొద్దిగా హై రాగానే మళ్ళీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం, మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళడం, అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది కనిపించట్లేదు. సో మీరు కొన్న 17 రూపీస్ అయితే ప్రస్తుతానికి ఒక రెస్టెస్గా పారింది. సో 17 రూపీస్ పైకి వెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 17 రూపీస్ కింద ఉన్నంత వరకు కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు పెద్దగా ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు, కాబట్టి మీ ప్రైస్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అంత అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో, యా అడగండి. మేడం, పిటిసి షార్ట్ టర్మ్ 89 లో కొన్నాను, అది షేర్ ఉంచొచ్చా అని? స్టాక్ మళ్ళీ రిపీట్ చేయరా? పిటిసి మేడం. ఓకే, 89 లో తీసుకున్నారు? 89 లో తీసుకున్నాం ఫర్ షార్ట్ టర్మ్. ఓకే అండి, పీటీసీ ఇది మామూలుగా ఏంటంటే చాలా స్లోగా ఉండే స్టాక్ అండి, పెద్దగా మనకి మూవ్స్ అనేది ఉండవు, ఇది ట్రేడింగ్ పరంగా ఇది ఎటువంటి మూవ్స్ అనేది ఉండవు. రీసెంట్గా ఇది అంటే లాస్ట్ ఒక అంటే అక్టోబర్ నుంచి కానీ చూసుకుంటే మనకి 68 లెవెల్స్ నుంచి కూడా రీసెంట్గా ఇది 92 దాకా వచ్చింది, అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిందండి. 92 లెవెల్స్ నుంచి ట్రెండ్ రివర్స్ అయింది, కాబట్టి ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ కొనసాగడానికి అవకాశం ఉందండి. మీ 89 రూపీస్ కానీ వస్తే మీరు షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ కాండి. 92 దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది 92 నుంచి 94 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఒక
ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే మాత్రం హోల్డ్ చేయమంటారండి. ఒక ట్రేడింగ్ పరంగా మాత్రం మీ రేటుకు వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. చాలా స్లోగా ఉంటుంది. మీరు అట్లా కాదు ఒక 2 ఇయర్స్ నేను ఉంటాను, నేను నాకు ఓపిక ఉంది హోల్డ్ చేయగలుగుతాను అంటే మాత్రం హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, అడగండి అండి. నా పేరు డిఎస్ లత అండి. చెప్పండి లత గారు. డిమార్ట్ షేర్ తీసుకున్నా అండి, 1450 తీసుకున్నాను డిమార్ట్ షేర్. ఓకే, అది అదే మళ్ళా బై చేసిన లెవెల్కి వస్తుందా అని. ఓకే, డిమార్ట్ 1450 మీరు బై చేశారు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఒకసారి ఎప్పుడైతే గ్యాప్ డౌన్ వస్తుందో, గ్యాప్ డౌన్ అయితే ఫామ్ అయింది. సో ఇలాంటి గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కొద్ది రోజులు మీరు హోల్డ్ చేయండి. గ్యాప్ డౌన్ రీటెస్ట్ చేసినప్పుడు ఇది 1450 నుంచి 1470 వరకు అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అప్ సైడ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ప్రస్తుతానికి అయితే క్యారీ ఫార్వర్డ్ చేయండి, మీ బయింగ్ ప్రైస్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిట్ తీసుకోండి. ఫ్యూ మెయిల్స్ తో షోని వైండ్ అప్ చేద్దాము. నాగలక్ష్మణమూర్తి మెయిల్ చేశారు, ఒబెరాయ్ రియాలిటీ అండ్ ఎల్ఎన్టీ ఈ రెండు కూడా కరెంట్ ప్రైస్ లెవెల్స్ లో బయింగ్ వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. ఎల్ఎన్టీ కొంచెం మీరు కరెక్షన్స్ లో మీరు వెళ్ళొచ్చండి. లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం మీరు కరెక్షన్స్ లో మీరు వెళ్ళవచ్చు. అయితే ఒబెరాయ్ రియాలిటీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు తీసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు కొనమని నేనైతే చెప్పను, కొంచెం వెయిట్ చేయండి. ఆ కరెక్షన్స్లో మాత్రమే ఒబెరాయ్ రియాలిటీని మీరు ఇన్వెస్ట్మెంట్కే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎల్ఎన్టీని మాత్రం మీరు స్టార్ట్ చేయండి. రీసెంట్గా 1400 నుంచి కరెక్ట్ అయింది, రిజల్ట్ ఉన్నాయండి మనకి 25th రిజల్ట్ ఉన్నాయి ఎల్ఎన్టీ. కాబట్టి రిజల్ట్ చూసుకొని రిజల్ట్ తర్వాత స్టాక్ ఎక్కడ ప్రైస్ మనకి వస్తుందో అంటే డౌన్ సైడ్ ఎంతవరకు వస్తుందో చూసుకొని మీరు కొనుక్కోండి. ఏవైనా కూడా రెండు స్టాక్స్ అయినా కూడా నెక్స్ట్ ఒక 2 to 3 మంత్స్లో మీకు 2-3 బయింగ్ పాయింట్లు పెట్టుకొని కొనుక్కోండి. ఈ రోజుకి కొనాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ శిశు గారు, థ్యాంక్ యూ సురదేవ్ గారు. సో వ్యూస్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 55 పాయింట్స్ నెగిటివ్గా 10,900 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 177 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ 31 పాయింట్స్ నెగిటివ్గా 27,502 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.